Modi ji will join us on stage. పెద్దలంతా రావడంతోనే సమయం లేదు కాబట్టి మిత్రులారా మరొక్కసారి గుర్తు చేసి మేము పక్కకు వెళతాం. ఒకే ఒక్క నిమిషం ఉంది. వారు వస్తారు, అభివాదం తీసుకుంటారు, ఆ వెంటనే పోలీస్ బ్యాండ్పై జాతీయ గీతం ఉంటుంది. ఆ తర్వాత గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ గారు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాణ స్వీకారోత్సవం మన పెద్దల చేత చేయించేటువంటి సందర్భం కాబట్టి సుమారుగా ఒక 35-40 నిమిషాల వ్యవధిలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ మరొక్క మారు జాతీయ గీతాలాపన ఉంటుంది. ఈ రెండు సందర్భాల్లో మనం లేచి నిలబడి మన ధర్మాన్ని మనం పాటించాలి. ఆ తర్వాత ఒక గ్రూప్ ఫోటో కోసం ఇటు ఎడం వైపు వస్తారు. దాంతో అనుకున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పాయింట్ పూర్తవుతుందని మనవి చేస్తూ మరొక 30 సెకండ్ల వ్యవధిలోనే వేదిక విచ్చేయబోతూ ఉన్నారు. మన ప్రియతమ నేత మనం ఎప్పుడూ కూడాను ప్రత్యేకమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో కొలిచేటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు విచ్చేయబోతూ ఉన్నారు. అలాగే రాజకీయాల్లో మరి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు. తండ్రి వారసత్వం భర్త అడుగుజాడలలో వెరసి రాజకీయాల్లో ఒక విజయ కెరటం. పురంధరేశ్వరి విజయేశ్వరిగా అవతారం ఎత్తి కూటమికి ఆంధ్ర రాష్ట్రంలో అద్భుత విజయాల్ని అందించాలని మనస్ఫూర్తిగా పలుకుతూ స్వాగతం పలుకుతున్నాం శ్రీమతి పురంధరేశ్వరి గారికి. నాటి రోజుల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి శాఖకి మంత్రివర్యులుగా పనిచేసిన, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు ఇత్యాది వారి యొక్క చూపినటువంటి తోవలు ఆ మార్గదర్శకత్వంలో విశేషమైనటువంటి గమనంతో వెళ్ళి విజయాన్ని సాధించినటువంటి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. నారా భువనేశ్వరి గారికి గట్టిగా చప్పట్లతోటి ఈ వేదిక మీదకి సవినయంగా తెలుగు వారి తరఫు నుంచి స్వాగత సుమాంజలులు పలుకుతున్నాం. మానవీయ దృక్పథానికి ప్రతీకగా ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సహధర్మచారిణి అమ్మకు స్వాగతం పలుకుదాం. సోదరిమణి విచ్చేశారు, వారి యొక్క చేయుత, వారి యొక్క సహకారం ఎన్నికల్లో చూశాం. నాటి రోజున అన్యాయంగా అక్రమంగా ఇబ్బందులు పెట్టిన రోజున ఆ తల్లి రాష్ట్రమంతా తిరిగి అందరి యొక్క శక్తిని నింపి అందరికీ కావలసినటువంటి ఉత్సాహాన్ని ఇచ్చింది. తమ కుటుంబ సభ్యులంతా కూడాను, మన లోకేష్ బాబు గారు, బ్రాహ్మణి గారు అందరూ కూడాను అద్భుతంగా పరిశ్రమించారు. ఇవాళ విజయం చవిచూస్తున్నటువంటి సందర్భంలో విచ్చేసినటువంటి సోదరిమణికి మా ఒక చక్కని ముత్తైదువుగా మా తల్లి వచ్చింది. ఆ తల్లికి స్వాగతం. అదిగో మన బాలయ్య బాబు సోదరిమణితో ఆత్మీయంగా స్పర్శ గావిస్తూ ఉన్నారు. స్వాగతం, సంతోషం. ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవంగా ప్రతి ఒక్కళ్ళం పరిగణిస్తున్నాం. పార్టీలకి అన్నిటికీ అతీతంగా పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు కోసం ప్రతి ఒక్కళ్ళు వేచి చూశారు. కొన్ని లక్షల గుండెలు వేగంగా కొట్టుకుంటున్న తరుణం, కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న క్షణం. మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి ప్రధాన